హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి మనం క్యాప్ జెమిని ఎమ్ అని క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ 8 వీడియోస్లో మనం క్యాప్ జెమిని ఎమ్ అని క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఆ వీడియోస్ కనుక చూడకపోతే మీరు చూడండి. సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం, తర్వాత కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకుంటే, యువర్ టాస్క్ హియర్ ఇస్ టు ఇంప్లిమెంట్ జావా కోడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. నోట్ దట్ యువర్ కోడ్ షుడ్ మ్యాచ్ ద స్పెసిఫికేషన్స్ ఇన్ ప్రిసైజ్ మేనర్. కన్సిడర్ ద డిఫాల్ట్ విజిబిలిటీ ఆఫ్ క్లాసెస్ డేటా ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అన్లైన్స్ మెన్షన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం జావా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు కదా, ఈ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసి మనం జావా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. వాటి క్లాసెస్కి, మెథడ్స్కి, డేటా ఫీల్డ్స్కి డిఫాల్ట్ అని చెప్పి తీసుకోవాలి. విజిబిలిటీ వచ్చేసరికి డిఫాల్ట్ అని చెప్పి తీసుకోవాలని చెప్పి ఈ పాయింట్లో చెప్పాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూడండి. స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి ఏమర్థమైందంటే, మనం ఏమేమి క్లాసెస్ రాయాలి, వాటిలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ డెఫినేషన్స్లో క్లాస్ ఎంప్లాయీ అని చెప్పి ఒక క్లాస్ మాత్రమే ఉంది. మనం ఒక క్లాస్ మాత్రమే రాయాలి. దాంట్లో వచ్చేసరికి డేటా మెంబర్స్ చూసుకుంటే నేమ్ అని చెప్పి ఒకటి ఉంది, ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పి ఒకటి ఉంది, వర్కింగ్ అవర్స్ అని చెప్పి ఒకటి ఉంది, బోనస్ అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది. సో ఈ మొత్తం విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్. సో ఇట్లా ఫోర్ ఫోర్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఫోర్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. దాంతోపాటు ఒక ఎంప్లాయీ అనే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది. సో తర్వాత మనం మెథడ్ డెఫినేషన్స్లో చూసుకుంటే సెట్ బోనస్ అనే ఒక మెథడ్ ఉంది, చెక్ నేమ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. టోటల్ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, కోడ్ జస్ట్ డిఫైన్ చేద్దాం, తర్వాత ఒక్కొక్కటిగా మనం రాసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు క్లాస్ ఎంప్లాయీ. సో దీని లోపల ఇక్కడ చూడండి, క్లాస్ ఎంప్లాయీ లోపల మనకి నేమ్, ప్రాజెక్ట్ నేమ్ అనేవి రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ ఉన్నాయి, అవి డిఫైన్ చేద్దాం. సో దాని విజిబిలిటీ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ పబ్లిక్, పబ్లిక్ స్ట్రింగ్ నేమ్, ఇంకోటి వచ్చేసరికి అండి పబ్లిక్ స్ట్రింగ్ ప్రాజెక్ట్ నేమ్. సో ఇక్కడ టైప్ మిస్టేక్. ఓకే, 2 వేరియబుల్స్ డిఫైన్ చేసాం. ఇంకా వర్కింగ్ అవర్స్ అని చెప్పి ఇంకో ఇంటిజర్ వేరియబుల్, బోనస్ అని చెప్పి ఇంకో ఇంటిజర్ వేరియబుల్. సో పబ్లిక్ ఇంట్ వర్కింగ్ అవర్స్, పబ్లిక్ ఇంట్ బోనస్. సో ఇప్పుడు మనం 4 వేరియబుల్స్ డిఫైన్ చేసాం. ఓకే, ఇక్కడ మనం 4 వేరియబుల్స్ డిఫైన్ చేసాం. దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే ఒక ఎంప్లాయీ అనే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది. సో ఇప్పుడు మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాయడానికి రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్లోకి వెళ్ళి జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇట్లా జనరేట్ అని అడుగుతుంది. దానికంటే ముందు మీరు ఒకసారి క్వశ్చన్లో చూసుకుంటే స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ ప్రాజెక్ట్ నేమ్ ఇంటూ వర్కింగ్ అవర్స్ అని చెప్పి 3 మాత్రమే ఉన్నాయి. బోనస్కి మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ బోనస్ అనే దాన్ని అన్చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ 3కి మాత్రమే మనకి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి జనరేట్ అయిపోయింది. సో తర్వాత మనం చూసుకుంటే మెథడ్స్ ఉన్నాయి. సో సెట్ బోనస్ అనే మెథడ్, సో దీని రిటర్న్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్, విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్. నేను ఏం చేస్తాను అంటే పబ్లిక్ స్ట్రింగ్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ కూడా డిఫైన్ చేస్తా, చెక్ నేమ్. దీని రిటర్న్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్, విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ పబ్లిక్ స్ట్రింగ్ మెథడ్ నేమ్. ఓకే, వాడు చెప్పినట్టు మనం మెథడ్స్ డిఫైన్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మెథడ్లో ఏమేమి రాయాలని చెప్పి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లాస్ ఎంప్లాయీలో చూసుకుంటే డిఫైన్ ఆల్ ద వేరియబుల్స్ అకార్డింగ్ టు ద అబోవ్ స్పెసిఫికేషన్. ఎంప్లాయీ క్లాస్లో మనం వేరియబుల్స్ అన్ని డిఫైన్ చేసేసాం స్పెసిఫికేషన్స్ యూజ్ చేసి, ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ డిఫైన్ ఏ కన్స్ట్రక్టర్ అకార్డింగ్ టు ద అబోవ్ స్పెసిఫికేషన్స్, సెట్ బోనస్ యాజ్ 0 ఇన్ ద కన్స్ట్రక్టర్. ఓకే, మనకి సెట్ బోనస్ అనే దానికి మనం ఇక్కడ చేయలేదు కాబట్టి వీడు ఏం చెప్తున్నాడంటే సెట్ బోనస్ని 0 కింద తీసుకోమంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ
దిస్ డాట్ బోనస్ ఈక్వల్ టు జీరో. సో ఈ పాయింట్లో ఏం చెప్పాడు అంటే సెట్ బోనస్ యాజ్ జీరో ఇన్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్లో మనం సెట్ బోనస్ తీసుకోలేదు కాబట్టి దానికి జీరో అని చెప్పి డిఫైన్ చేసేయమంటున్నాడు. సో ఇక్కడ నేను జీరో అని చెప్పి డిఫైన్ చేసేసాను. సో ఇక్కడ అయిపోయింది. ఇంప్లిమెంట్ ద బిలో మెథడ్స్ ఫర్ దిస్ క్లాస్. సో ఈ స్ట్రింగ్ బోనస్ స్ట్రింగ్ సెట్ బోనస్ అనే మెథడ్లో ఏం చేయాలో చూద్దాం. రైట్ ఎ కోడ్ టు వాలిడేట్ ద ప్రాజెక్ట్ టు వాలిడేట్ ఇఫ్ ద ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఇన్ వెబ్ టెక్ హ్యాక్ ఎస్డి పీడి అండ్ వర్కింగ్ అవర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రాజెక్ట్ నేమ్ అనేది ఈ లిస్ట్లో కనుక ఉంటే, ఈ లిస్ట్లో కనుక ఉంటే అండ్ ఇంకోటి వర్కింగ్ అవర్స్ అనేది గ్రేటర్ దెన్ 30 ఉంటే ఏం చేయమంటున్నాడు, ఇఫ్ ద అబవ్ కండిషన్ సాటిస్ఫైస్ దెన్ ఇనిషియలైజ్ ద బోనస్ విత్ వర్కింగ్ అవర్స్ బై 10. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది దీంట్లో ఉండి అండ్ వర్కింగ్ అవర్స్ కనుక 30 కంటే ఎక్కువ ఉంటే ఈ బోనస్ అనే వేరియబుల్కి మనం ఏం చేయాలంటే వర్కింగ్ అవర్స్ బై 10 అని చెప్పి ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత ఇనిషియలైజ్ చేసిన తర్వాత రిటర్న్ ఏ మెసేజ్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చెప్పి రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రాద్దాం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఈ లిస్ట్ మొత్తం ఉందో లేదో చెక్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ లిస్ట్ మొత్తాన్ని ఒక దానిలోకి తీసుకుంటా. సో దాన్ని ఏం చేస్తానంటే లిస్ట్ స్ట్రింగ్ లిస్ట్ ఈక్వల్ టు అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అని చెప్పి. సో దీంట్లో ఏం పాస్ చేస్తానంటే కాపీ చేశాను కదా ఇందాక, సో ఇవి పాస్ చేశాను. సో ఈ లిస్ట్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఇప్పుడు నేనేం చేశానంటే జస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఆ లిస్ట్లో ఏం చేశానంటే వీటిని ప్లేస్ చేసుకున్నా. తర్వాత ఏం చేస్తానంటే ఇఫ్ లిస్ట్ డాట్ కంటెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ నేమ్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఈ లిస్ట్ దాంట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అనేది పబ్లిక్కే కాబట్టి మనం ఇట్లా డైరెక్ట్గా యూస్ చేసుకున్నాం ఇక్కడ. ఒకవేళ మనం డిఫాల్ట్ కానీ అట్లా ప్రైవేట్ కానీ ఉంటే మనం యూస్ చేసుకోలేము. సో ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ లిస్ట్ డాట్ కంటెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ కనుక ఈ లిస్ట్లో ఉంటే అండ్ ఇంకో కండిషన్ ఏం చెక్ చేయమన్నాడు చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఇన్ దిస్ లిస్ట్ అండ్ వర్కింగ్ అవర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. సో అండ్ వర్కింగ్ అవర్స్ గ్రేటర్ దెన్ 30, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 కదా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. సో అయితే ఏం చేయాలి, ఇఫ్ ద అబో కండిషన్ సాటిస్ఫైస్ దెన్ ఇనిషియలైజ్ ద బోనస్ విత్ వర్కింగ్ అవర్స్ బై 10. సో బోనస్ అనే దానికి ఏం చేయమంటున్నాడు వర్కింగ్ అవర్స్ బై 10 అని చెప్పి ఇనిషియలైజ్ చేయమంటున్నాడు. ఇనిషియలైజ్ చేసిన తర్వాత అండ్ రిటర్న్ ఏ మెసేజ్ కంగ్రాట్స్, సో కంగ్రాట్స్ అని చెప్పి ఒక మెసేజ్ రిటర్న్ చేయమంటున్నాడు కంగ్రాట్స్. ఓకే ఈ పాయింట్ వరకు మనం రాసేసాం. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ రిటర్న్ వర్క్ హార్డ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్స్ అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే రిటర్న్ వర్క్ హార్డ్. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే వర్క్ హార్డ్ అని చెప్పి రిటర్న్ చేశాను. సో తర్వాత ఏం చేశాడు, ఈ మెథడ్ ఇక్కడతో అయిపోయింది. సో ఈ మెథడ్లో ఇంతే ఇంకా. సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం, స్ట్రింగ్ చెక్ నేమ్ అనేది. సో ఇక్కడ మీరు ఈ చెక్ నేమ్ అనే మెథడ్లో ఇక్కడ చూసుకుంటే రైట్ ఏ కోడ్ దట్ వ్యాలిడేట్ ఇఫ్ ద నేమ్ ఈజ్ ఈక్వల్ టు డూ సెలెక్ట్ దెన్ అపెండ్ ద ప్రాజెక్ట్ నేమ్ విత్ వర్కింగ్ అవర్స్ అండ్ రిటర్న్ ద అపెండెంట్ స్ట్రింగ్. ఇఫ్ ద నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డూ సెలెక్ట్ అపెన్ ద ప్రాజెక్ట్ నేమ్ విత్ బోనస్ అండ్ రిటర్న్ ద అపెండెంట్ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేమ్ని వ్యాలిడేట్ చేయడానికి కోడ్ రాయమంటున్నాడు. సో ఆ నేమ్ అనేది ఈక్వల్ టు డూ సెలెక్ట్ అయితే ప్రాజెక్ట్ నేమ్ విత్ వర్కింగ్ అవర్స్ని అపెండ్ చేసి రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనం అవుట్పుట్లో చూసుకుంటే ఇది ప్రాజెక్ట్ ప్లస్ వర్కింగ్ అవర్స్, సో ఇట్లా అపెండ్ అంటే కలిపి రిటర్న్ చేయమన్నాడు. సో ఇట్లా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు, సో ఇఫ్ దిస్ డాట్ నేమ్
ఇదే క్లాస్ కాబట్టి నేను తీస్తానే కీబోర్డ్ యూస్ చేశాను. మీరు యూస్ చేసినా పర్వాలేదు అనుకుంటా, చేయకపోయినా పర్వాలేదు అనుకుంటా. సో నేమ్ ఈక్వల్ టు, సో ఏం చెప్పాడు, నేమ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు డూ సెలెక్ట్ అయితే ఏం చేయమన్నాడు, అపెండ్ ప్రాజెక్ట్ నేమ్ విత్ వర్కింగ్ అవర్స్ అండ్ రిటర్న్ ద అపెండెంట్ స్ట్రింగ్. సో ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ నేమ్ ప్లస్ వర్కింగ్ అవర్స్, సో అపెండ్ చేయమంటున్నాడు, అపెండ్ చేశాను. దీన్ని ఏం చేయమంటున్నాడు, రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ప్రాజెక్ట్ నేమ్ ప్లస్ వర్కింగ్ అవర్స్ అంట. ఓకే, ఒకవేళ ఎల్స్ అయితే ఏం చేయమంటున్నాడు, ఇఫ్ ద నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డూ సెలెక్ట్ దెన్ అపెండ్ ద ప్రాజెక్ట్ నేమ్ విత్ ద బోనస్ అండ్ రిటర్న్ ద స్ట్రింగ్. సో ఇప్పుడు బోనస్ ని అపెండ్ చేయమంటున్నాడు, రిటర్న్ ప్రాజెక్ట్ నేమ్ ప్లస్ బోనస్. ఓకే, దీంతో మనకి ఈ మెథడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ ఒకటి రాద్దాం అవుట్పుట్ కోసం. సో ఈ మెయిన్ మెథడ్లో ఏం చేస్తానంటే, ఇక్కడ శాంపిల్ ఇన్పుట్ ఇచ్చాడు కదా, దీన్ని కాపీ చేస్తాను, కాపీ పేస్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ కనపడాలి కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్లో పెడతా. సో ఈ టూ స్టేట్మెంట్స్ ని నేను ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టా. సో ఇప్పుడు ఒకసారి ఎర్రర్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం, ఎర్రర్స్ ఏం లేవు. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఈ కోడ్ ని. సో ఇక్కడ మనం చూసుకుంటే అవుట్పుట్ వచ్చేసరికి కంగ్రాట్స్ హ్యాక్ 45 అని చెప్పి వచ్చింది. ఇక్కడ శాంపిల్ అవుట్పుట్ చూసుకుంటే కంగ్రాట్స్ హ్యాక్ 45 అని వచ్చింది. సో మిగతా టెస్ట్ మిగతా వాటికి కూడా ఒకసారి మీరు కోడ్ రాసి ప్రాక్టీస్ చేసేటప్పుడు చెక్ చేయండి. సో ఇలా ఈ వీడియోలో మనం ఈ కోడ్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.